కేసులో చాలా లొసుగులు ఉన్నాయి సార్. ఆయన ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉన్న యువకుని డ్రింక్ కోసం కాల్ చేయటం ఎంత దారుణం సార్. రేపు తనకు కావలసిన వార్త రాలేదని మనల్ని కాల్చారని గ్యారంటీ ఉందా? అది విజయ్ చేశాడని నువ్వు ప్రూవ్ చేయగలవా? చేయగలను సార్, మీ కోఆపరేషన్ ఉంటే. ఆ ఆపరేషన్కు నాకు సంబంధం ఉండదు. రిస్కులన్నీ నువ్వే ఫేస్ చేయాలి. ఆనందంగా ఫేస్ చేస్తాను సార్. నువ్వేం చేసినా అక్కడ భగీరథ ఉన్నాడు, తిమ్మిని బమ్మిని చేస్తాడు. ఏమైనా చేయనియండి, అతను మీడియాకు మించిన శక్తివంతుడేం కాదు. ఇంకో విషయం, మనందరికంటే పవర్ఫుల్ జనం. వెళ్ళి ఏ పార్టీలో అయినా చేరనీలుమా, చర్చలకు నిన్ను పిలుస్తాం. అలా అనకండి సార్. పోనీ, రొటీన్ కార్యక్రమాలు చేస్తూనే ఈ ఆపరేషన్లో ఉంటాను సార్. అలా అంటావా? సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. అప్పుడే అంత ఆనందపడకు. రాజా వాళ్ళ ఫ్యామిలీ ఏ క్షణానైనా రాజీ పడ్డారనుకో, నువ్వు చాలా నిరుత్సాహపడతావు. అది మాత్రం జరగదు. నువ్వు కొత్తగా వచ్చావు, నేను కొన్ని వందల కేసులు చూశాను. తల బొప్పి కట్టి ఇలా ఛాంబర్లో కూర్చున్నాను. ఏమైనా బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. భోజనం అయిందమ్మమ్మా? ఏమిటో, ఇదివరకు బుచ్చిరెడ్డిపాలెంలో అయితే అందరం కలిసి ఉండేవాళ్ళం, సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం, కలిసి భోంచేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ పోయాయి, ఎవరికి వారే ఏమునా తీరుగా అయిపోయింది. అది వడిసలేరికి నువ్వు నన్ను పంపించడంతో మొదలైందమ్మమ్మా. నీ మాటలు బట్టి చూస్తుంటే నువ్వు వడిసలేరు మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పట్లో నువ్వు అక్కడికి వెళ్ళవనుకుంటాను? అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను, అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను. రేపు నేను వడిసలేరు వెళ్ళొస్తాను. నేను వెళ్ళమని నేను అనట్లేదమ్మమ్మా. ఇప్పటికే చాలా రోజులైంది, ఇన్ని రోజులు పనాళ్ల మీద ఇల్లు వదిలిపెట్టి రాకూడదు. అంతకైతే మళ్ళీ వస్తాలే. నేను బస్సులో వెళ్ళలేను నాన్న, ట్రైన్లో టికెట్ తెప్పించు. అదెంత పని? 5 నిమిషాలమ్మమ్మా. కాకపోతే ఏమిటి నాన్న? నువ్వు చెప్పినట్టు వడ్స్లేరు మనల్ని దూరం చేసింది. అత్తయ్య మామయ్య బుచ్చిలో ఉన్నారు, మనందరూ తలొక చోట ఎందుకు ఉండాలి? వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మందాం. అక్కడ పొలాలు ఇల్లు ఏం చేద్దాం? ఇంకా నేను బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళడం అంటూ ఉండదమ్మమ్మా. అయితే ఏం చేస్తానంటావు? బుచ్చిలో ఇల్లు పొలాలు అన్నీ అమ్మేస్తాను, వాటిని వేరే విధంగా ఇన్వెస్ట్ చేస్తాను. వ్యవసాయంలో ఎదుగు బొదుగు ఉండదని ఇన్ని సంవత్సరాల్లో మన అనుభవం చెప్పింది. ఇదంతా నీకు అరణ్యం ఊరిపోసిందనమాట. తను నాకు నూరిపోయడం ఏంటి? నేనే అనుకున్నాను, అందుకైతే తనకు కొంత డబ్బిస్తాను, చిన్న వ్యాపారం చేసుకుంటుంది. వడిసలేరులో భూములు ఇల్లు పెట్టుకుని బుచ్చిరెడ్డిపాలెం గురించి ఆలోచిస్తావేంటి? అక్కడ ఆస్తి పిడికెడు, ఇక్కడ ఆస్తి ఎంతో నీకు తెలుసు. ఎవడో సామి చెప్పినట్టు పొదలో ఏదో ఉందని చేతిలో ఉన్న పక్షిని వదిలేశాడట, నీ పెళ్ళాన్లంటాడు. అమ్మమ్మా, ఆ ఆస్తి నేను పట్టించుకోవట్లేదని చెప్పాను. ఇంత చేసింది, ఇన్ని ఖర్చు పెట్టింది వదిలేసుకోవడానికా? అది కోర్టులో ఉంది, ఎప్పుడొస్తుందో తెలీదు. దాన్ని నమ్ముకుని కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్కసారి ఇల్లు పొలం అమ్మిన డబ్బులు పప్పులు బెల్లానికి ఖర్చు అయిపోతాయి. నీ పెళ్ళం చెయ్యం చిన్నది కాదు. ఆ డబ్బుతో నువ్వు పంచాయతీ, అదే మండల ప్రెసిడెంట్ కూడా కావు. ఉన్నది పాడు చేస్తే రేపు నీ పెళ్ళం నిన్ను లెక్క చేయదు. అయినా ఆ పిల్లకి ఎంతసేపు బుచ్చిలో పొలాలు ఇల్లు అమ్మేయాలని తప్ప ఆవిడేం తెచ్చింది? మీ మామగారి ఇల్లమ్మి తెచ్చి చేయమను వ్యాపారాలు. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకమ్మమ్మా? మీరు పిల్లలు, ఇప్పటికిప్పుడు పనులైపోవాలనుకుంటారు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా, 2 సంవత్సరాలు అవసరం లేదు, 6 నెలలు ఉపయోగపట్టు. సులోచన వాళ్ళని 3 చెరువుల్లో నీళ్లు తాగించి మన కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఎవడో ఏదో అన్నాడని డబ్బు పాపిష్టిదనుకోవద్దు, అది చేతిలో ఉన్నవాడే రాజైనా మంత్రి అయినా. అర్థమైందా?
పెళ్ళం మీద ప్రేమ ఉండాలి, అది తప్పంటలేదు. కానీ అది ఏం చెప్తే దానికి తోకూపడం మాత్రం మంచిది కాదు. అసలు ఆ పిల్ల నా మాట వింటే 6 నెలలు కాదు, 3 నెలల్లో అందరి బతుకులు మారిపోతాయి. సత్య, నేను నా ఫ్రెండ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాను. నేషనల్ మీడియాకు చెందిన ఓ ప్రముఖుడితో మేం కాంటాక్ట్ చేయాలి. అందుకోసం నేను వాడు ఢిల్లీ వెళ్ళి రావాలనుకుంటున్నాం. ఈ మధ్య నీలిమ అని ఒక రిపోర్టర్ కలిసింది. తను రాజా విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేయాలనుకుంటోంది. నీలిమ ఎక్కడ వర్క్ చేస్తోంది? టీన్ న్యూస్లో ఫ్రెషర్, చాలా డైనమిక్గా ఉంది. కావచ్చు, ఎంతైనా రీజనల్ రిపోర్టర్. కపిలేశ్వరరావు మీడియాని మేనేజ్ చేశాడు. అఫ్కోర్స్ టోటల్ మీడియాని కాదు, రాజా విషయం కన్నా పొలిటికల్గా సెన్సేషనల్ న్యూస్ వస్తున్నాయి, అందుకని కొంతమంది అంత సీరియస్గా తీసుకోలేదనిపిస్తోంది. బట్ వన్స్ మూమెంట్ వస్తే అందరూ బ్లాస్ట్ చేస్తారనుకో. చూద్దాం, తనంతర తాను వచ్చింది. ముఖ్యంగా నీలిమ స్టడీస్కి మా ఫాదర్ హెల్ప్ చేశారంట. నాన్న ఫోటో చూసి గుర్తుపట్టింది. మీ నాన్నగారిది నోబెల్ క్యారెక్టర్ సత్య. మనం సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో అది మనకు సహాయపడుతుంది. అలాగే ఎవరికైనా అన్యాయం చేస్తే అది అంత తేలిగ్గా వదలదు. మనం అన్ని రకాల అవకాశాలు ఉపయోగించుకుందాం. కాఫీ తాగుతారా? కొన్ని విషయాలు ప్రతిపక్షాల వారు కూడా సైలెంట్గా ఉంటారు కదా. రాజా విషయంలో మొదట కాస్త అల్లరి చేశారు, తర్వాత స్వరం తగ్గించారు. కపిలేశ్వరరావు వారిని కూడా మేనేజ్ చేసినట్టున్నాడు. ఎంతకాలమని మేనేజ్ చేయగలడు భాస్కర్? నేను కర్ణాటక నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. పార్టీలోనే ఆయనకు శత్రువులు ఉన్నారు. ఇప్పటిదాకా పైనుండి వాళ్ళ నోళ్లు మూయిస్తున్నాడు. నువ్వన్నట్టు ఈ ఇష్యూ పబ్లిక్లోకి వస్తే అందరూ తిరగబడతారు. చూద్దాం, ఏమైనా మనం ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలి. నేను ఢిల్లీ నుంచి వచ్చాక వెంటనే దాని గురించి ఆలోచిద్దాం. బయలుదేరినా? నాకు చిన్న డౌట్. అడుగు సత్య. ఇంటి నుంచి బయటకు వచ్చారు, మీరే పని చేయడం లేదు. అదే, నిన్న శాలరీ అంతా బ్యాంక్ అకౌంట్లో ఉంచాను. పర్సనల్గా నాకు పెద్ద ఖర్చులుండవు సత్య. ఇప్పుడు వాటిని అవసరానికి వాడుకుంటున్నా. బెనర్జీ గారి మనీ కాదది, కష్టపడి సంపాదించింది. అయితే మీరు పడినంత కష్టం కాదనుకో. అలా అనద్దు భాస్కర్. దేని విలువ దానిది. కూలి పని చేయడానికి ఒంట్లో ఓపిక ఉంటే చాలు, చదవని అవసరం లేదు. కొన్ని పనులు చేయాలంటే 20 సంవత్సరాలు చదవాలి, అది శ్రమే. ఓకే ఓకే, ఇవన్నీ ఓ కొలిక్కొస్తే మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం. నేను ఖాళీగా ఉంటున్నానని అనుకోవద్దు, ఓ పక్క నుంచి ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి తొందరగా వచ్చేస్తారుగా. వస్తాను, బహుశా మంచి న్యూస్తో.
మీ మనవడు నన్ను స్వయంగా రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళమన్నారు. క్యాబ్కి ఫోన్ చేస్తాను. రైలు ఇప్పుడు వస్తుంది ఎన్ని గంటలకి? టికెట్ మీద ఉంటుంది, చూసుకోలేదా? మీ మనవడు మీకు చెప్పలేదా? కొన్ని తెలిసి అడుగుతావు, అప్పుడే కాలేది. ఎందుకమ్మా అంత కాలిపోవటం? రైళ్ళు అన్ని వేళకొస్తాయా ఏమిటి? ఫోన్ చేస్తే ఎన్ని గంటలకు వస్తుందో చెప్తారు. 2 గంటలు ఆలస్యమైందనుకో ఆ స్టేషన్లో పడి చావమంటావు ఏమిటి? స్టేషన్లో పడితే చావరు, రైలు కింద పడితేనే చస్తారు. నీకు తిక్క బాగా ముదిరిపోయింది. నీ బుద్ధి మారినంత వరకు అలాగే ఉంటుంది. రాత్రి నీ మనవడితో నువ్వు మాట్లాడిన ప్రతి మాట విన్నాను. మా మధ్యకి రావద్దు అని చెప్పాను, నువ్వు వినలేదు. ఏమిటే నువ్వు నాకు చెప్పేది? చరిత్ర మర్చిపోతున్నావు. ఈ సుగుణమతో పెట్టుకున్న వాళ్ళెవరూ సుఖంగా బతకడం లేదు. అది కళ్ళ ముందు కనిపిస్తున్నా గావు కేకలేస్తున్నావు. నేను వీణలా నిన్ను కొట్టను సుగుణమ్మా. నీ అంతట నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. నీకంతుందా? నీ అంతట నువ్వు వచ్చి బతిమలాడుకునేలా చేశాను బుచ్చిరెడ్డిపాళెంలో, అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు చెప్తున్నాను. ఈరోజు నువ్వు నన్ను పంపిస్తున్నట్టు, నేను నిన్ను నెల్లూరు పంపించకపోతే నా పేరు సుగుణమ్మే కాదు. అంటే నీ మనవడితో నాకు విడాకులు ఇప్పిస్తానంటావు? అప్పుడే అంత కంగారు పడిపోతున్నావెందుకు? ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ముందు ముందు చూద్దుగాని. అలాగా? నీకు గృహహింస, కట్నం వేధింపుల కేసుల గురించి బాగా తెలీదు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలేస్తే నీమీద నీ మనవడి మీద కూడా ఆ కేసు పెడతాను. అప్పుడు ఇద్దరెళ్ళి జైల్లో కూర్చుంటారు. నన్ను నా మనవడిని జైల్లో పెట్టిస్తావే? చెప్పాను కదా, నేను నెల్లూరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన రోజున ఇంకా మొగుడేంటి సుగుణమేంటి? ఇక్కడి నుంచి నువ్వు ఒడిసలేరెళ్ళాక నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, ఇలాంటి కుట్రలు మానుకో. ముందు అప్పడాలొత్తే పని మొదలుపెట్టు, వంట ప్రాక్టీస్ చేయి. రేపటి నుంచి నీ బతుకు తెరువది. ఈ విషయం ఇప్పుడు నా మనవడికి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఫోన్ చేసి ఇవ్వనా, మాట్లాడతావా? పోనీ ఒడిసలేరు ప్రయాణం క్యాన్సిల్ చేసుకో. 2 రోజుల్లో చెంచల్ కూడా జైలుకి ప్రయాణం చేద్దు గాని. నువ్వు గుండెలు తీసిన బంటువే. నీకంటేనా? నువ్వు కూడా నాకు పాఠాలు నేర్పావు సుగుణమ్మా. నిన్ను బెదిరించడానికి నేను మాట్లాడటలేదు. నీ మనవడికి ఇప్పుడు ఫోన్ చేయి, నేను నెల్లూరుకి చేస్తా. ఈరోజే తేల్చేసుకుందాం. అవసరం లేదు, నేను వడిసలేరు వెళ్ళిపోతున్నాను. నువ్వేం స్టేషన్ దాకా కూడా రానక్కర్లేదు, నేను వెళ్ళగలను. ఎదిగో సత్య, మా చీఫ్ ఎడిటర్ రాజా కేసు విషయంలో ముందుకెళ్ళటానికి ఒప్పుకున్నారు. నిజమా? హా, నమ్మాలనిపించడం లేదా? చెప్పాను కదా, ఒకప్పుడు ఈ ప్రపంచం మీద మనుషుల మీద చాలా నమ్మకాలుండేవి. సమాజం చెడిపోయిందని తెలుస్తూనే ఉంది. ఇంత చెడిపోయిందని మాత్రం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సమాజం అంటే ప్రజలే కదా. ప్రజలందరూ చెడిపోయారని నువ్వు అనుకుంటున్నావా సత్య? ప్రజలందరి గురించి నేనెందుకంటాను? వాళ్ళని రూల్ చేస్తున్న వాళ్ళెవరు? నాయకులు, మేధావులు, ఇంకా అనేక రంగాలకు చెందినవారు. మామూలు జనానికి తీరికలేదు. వాళ్ళు ధరలు పెరిగాయని బాధపడాలో, ఈ పూట ఎలా గడుస్తుందని బాధపడాలో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారు. తమ సమస్యల్ని బయటికి చెప్పుకోలేని వారు ఇలాంటి సమస్యల గురించి పట్టించుకుంటారా? వాళ్ళని అనుకోవడం కూడా తప్పేమో. అన్ని సమయాల్లో అలా ఉండదు సత్య. ఒక్కోసారి వెల్లువల కదులొస్తారు, ముందు సమస్య వారి గుండెని తాకాలి. ఇంతకుముందు నన్ను ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, అదీ కోర్టులో వాదనలు మొదలవ్వకముందు. అప్పుడు ఒక్కరైనా స్పందించి ఆ రోజు చూసింది చెప్తారనుకున్నాను. మనుషులు భయపడుతున్నారు లేదా డబ్బులకి లొంగిపోతున్నారు. ముఖ్యంగా హరి మా దగ్గర డబ్బులు తీసుకుని కోర్టులో నేరస్తుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్తాడని మాత్రం నేను ఊహించలేకపోయాను. మన ఆపరేషన్ హరితోనే మొదలవుతుంది.
అవును సత్య, వాళ్ళు ఎక్కడి నుండి మొదలుపెట్టి తాత్కాలికంగా విజయం సాధించారో మనం అక్కడి నుండి మళ్ళీ ఆరంభిద్దాం. హరితో ఇప్పుడు చేయగలిగిందేముంది? అవన్నీ నాకు వదిలిపెట్టు సత్య. ఇప్పటిదాకా పోలీసులు రాజా కేసు విషయం పక్కన పడేశారు. వాళ్ళని మళ్లీ మనం పరుగులు తీయించాలి. అందుకు నీ ఇంటర్వ్యూ కావాలి. మళ్ళీనా? ఈసారి అది స్టూడియోలో జరగదు. నా రూంలో నువ్వు మాట్లాడతావు. మనతో కెమెరామెన్ కూడా ఉండడు. నేనే షూట్ చేస్తాను. దానివల్ల ప్రయోజనం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఉంటుందేమో. ఉండదేమో. ఇది నిజం. నాకు తెలిసినంత వరకు పైన చెప్పిన వాటిలో ఏదే పూర్తి నిజం కాదు. మనవంత ప్రయత్నం మనం చేస్తాం, చేస్తూనే ఉందాం. ఫలితం లేదు అని తీవ్రమైన నిర్ణయానికి వచ్చేంతవరకు. ఇంతకుముందు ఇంటర్వ్యూ సాక్షిని ముందుకు వస్తారని, ఇప్పుడు నువ్వు మాట్లాడేది మనుషుల కోసం. 100లో 2 రియాక్ట్ అయినా చాలు అగ్గిరాజుకోవడానికి. అంతేకాదు, నీ ఇంటర్వ్యూని ఇప్పటికిప్పుడు టెలికాస్ట్ చేయడం లేదు. దానికో సమయం సందర్భం చూసుకుంటాం. నీ ఇష్టం నీలిమా. ఎప్పుడా పని మొదలు పెడుతున్నావు? రేపు నా రూమ్లో. ఏంటి సత్య ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వేవీ అనుకోవుగా. నువ్వింత కష్టపడి చేసిందంతా రేపు బయటికి రాకపోవచ్చు. హరిని మాత్రమే కాదు, వాళ్ళెవరినైనా కొనగలరు. నేను కాదండం లేదు, కానీ మీడియా అంతా ఇప్పుడు ఒకటిగా లేదు. ఎవరి గ్రూపులు వారివి, ఎవరి ప్రయోజనాలు వారివి. మా వాళ్ళు కపిలేశ్వరరావుకి అనుకూలం కాదు. అందుకని నువ్వు అలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. తిను.